రాజనగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బత్తుల బలరామకృష్ణ బత్తుల వెంకటలక్ష్మి దంపతులు ఆధ్వర్యంలో కార్తీక మాసం పురస్కరించుకుని ఈ నెల 22న మంచి శతకుండాత్మక మహారుద్ర శత సహస్ర మహాచండి సైత శ్రీ రాజశ్యామల యాగం వైభవంగా నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. విశ్వశాంతి లోక కళ్యాణం కోసం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ విశ్వజనని పరిపూర్ణ అనుగ్రహ ప్రాప్తార్థ్యం రాజ్యాధికార ప్రాప్తి సిద్ధార్థ్యం కోసం శ్రీ రాజశ్యామల యాగం నిర్వహిస్తూ ఉన్నారు. 6 రోజుల పాటు ఈ నెల 22న బుధవారం నుండి 27వ తేదీ వరకు కార్తీక పౌర్ణమి సోమవారం వరకు శ్రీరాజ శ్యామల యాగం చేసేందుకు ఏర్పాట్లు భారీగా చేశారు. ఇక గాదరవాడలోని ఓం శివశక్తి పీఠంలో భారీ స్థాయిలో యాగశాల ఏర్పాటు చేశారు. ఇక యాగశాలకు శతగ్ని యాగశాల పేరు పెట్టామని ముఖ్య నాయకులు కొందరు హాజరవుతున్నారని, ఈ యాగాన్ని గతంలో కేసీఆర్ ఇందిరాగాంధీ కూడా చేశారని, లోక కళ్యాణార్థం ఎన్నో ఏళ్లుగా అనుకుంటున్నానని, ఇన్నేళ్లకు తన చిరకాల స్వప్నం ఫలిస్తుందని రాజనగరం జనసేన ఇన్ఛార్జ్ బత్తుల బలరామకృష్ణ తెలియజేశారు. హర హర మహాదేవ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధుకే శరణ్యే త్రియంబకే గౌరీ నారాయణే నమోస్తుతే. எல்லாம் உள்ள குருவர்களும் திருவருளும் கூட்டுவித்த வண்ணம் நம்முடைய காதராடா கிராமத்திலே லோகக்ஷேமத்திற்காக மகா சண்டி யாகம், சகஸ்ர சண்டி, லக்ஷ மாதங்கி யாகம், இது போன்ற மகா யாகங்கள்லாம் மகாபத்மாடவி யாகசாலை மூலமாக நிர்மாணம் செய்யப்பட்டு குருவர்களும் திருவருளும் கூட்டுவித்த வண்ணம் லோகக்ஷேமத்துக்காக இந்த மகா கல்யாண மகோத்சவ மகாமங்கல வைபவம் நடைபெறுகின்றது. பாரத தேச மக்கள், நம்முடைய ஆந்திர தேசத்த மக்கள் மட்டும் இல்லாமல் லோகக்ஷேமம் எல்லா மக்களும் நோயற்ற வாழ்வும் குறைவற்ற செல்வமும் கிடைக்க வேணும்னு சொல்றாங்க. சுவாமியிட பிரார்த்தனை பண்ணிக்கிறோம். சங்கல்பம் மகா சங்கல்பம் லோகக்ஷேமார்த்தம். தமிழ்நாடு கர்நாடகா தமிழகா ஆந்திர தேச மக்கள் விசாகப்பட்டினம் சம்பத் விநாயகர் காரு அர்ச்சக குரு கமி ஆல் மோகன் குருஜி. மை நேம் இஸ் மோகன சுந்தர் கணேஷ் சிவாச்சாரியார் இஸ் தமிழ்நாடு ஃப்ரம் రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం గాదరాడ గ్రామంలో ఒక మహాయాగాన్ని తలపెట్టాము. విశ్వశాంతి కోసం, లోక కళ్యాణం కోసం ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, సకల జీవరాశులు కూడా సుభిక్షంగా ఉండాలని, భూమి మీద ఉన్నటువంటి ఉపద్రవాలన్నీ కూడా నశించాలని, అదేవిధంగా గత 4 ఏళ్ళగా మహమ్మారి, ఇక్కడ కోవిడ్ కానీ వివిధ రకాల వైరస్ వ్యాధులు బారిన పడి సకల జీవరాశులు మరణించడం లేదా అనారోగ్యాలు పాలైపోవడం జరుగుతుంది. ఇవన్నిటికి అమ్మవారిని ప్రార్థిస్తూ ఇక్కడ శతకుండాత్మక మహారుద్ర సైత, శతచండీ సైత రాజశ్యామల యాగం చేస్తున్నాము. మహారుద్రుని దయ వల్ల లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, రుద్రుడికి 1000 రుద్రహోమాలు, 1000 రుద్రాభిషేకాలు చేసి, 11,000 రుద్రపారాయణలు చేసి రుద్రుని శాంతించేలాగా, అదేవిధంగా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవారైనటువంటి మహా చండికాదేవి అమ్మవారు ప్రతి మనిషి చేసే పనిలో శక్తినివ్వాలని కాళికాదేవిని, అదేవిధంగా జ్ఞానాన్ని ప్రసాదించాలని సరస్వతి దేవిని, అష్టైశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి లక్ష్మీదేవిని, కలిస్తేనే ఒక చండికాదేవి, ఆ చండికాదేవి అమ్మవారికి 11,000 పారాయణలు, 1000 రుద్రహోమాలు, 1000 చండీహోమాలు, అదేవిధంగా రాజ్యం సుభిక్షంగా ఉండాలని, ఈ రాజ్యంలో మంచి రాజుకు కావలసినటువంటి మంచి జ్ఞానాన్ని ప్రసాదించాలని, ప్రజలకి అన్ని విధాలుగా ప్రజల బాగోగులు చూసే రాజు రావాలని, ఈ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని రాజశ్యామల అమ్మవారిని ప్రార్థిస్తూ రాజశ్యామల యాగం కూడా చేస్తాం. ఇది పూర్తిగా లోక కళ్యాణం, ప్రజా సంక్షేమం, విశ్వశాంతి కోసం, ఉపద్రవాల నిర్మూలన కోసం, ప్రకృతి వైపరీత్యాల నిర్మూలన కోసం యాగం చేస్తున్నాము.
ఈ యాగానికి రాష్ట్ర నలుమూలల నుండి పార్టీలకు సంబంధం లేకుండా ఈ యొక్క ఆధ్యాత్మిక భావంతో ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ జరిగే యాగాన్ని తిలకించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి పరిపూర్ణ అనుగ్రహానికి ప్రాప్తులు కావాలని చెప్పి అందరినీ కూడా కోరుతున్నాము. ఈ యాగం త్రేతాయుగంలో